కారు కాంగ్రెస్ల బంధం ఈనాటిది కాదు ఈ రోజుతో ముగిసేది కాదు పైకి లాలూచీలు పడుతున్నా లోన తివాచీలు పరిచి మరి స్వాగతం పలుకుతుంటాయి తిట్టుకున్నా చివరికి కొట్టుకున్నా అదంతా ప్రజలను మాయ చేసేందుకే ఓట్లను రాబట్టుకునేందుకే గెలుచాక కాంగేయులు కారుకుతారు ఓడాక గులాబీలు చేతులు కలుపుతారు ఆ రెండు పార్టీల లోకుట్టు పెరుమాళ్ళకే కాదు అందరికీ తెలిసిందే యావత్ దేశాన్ని తిరోగమనంలోనికి తీసుకువెళ్ళిన మన్మోహన్ సింగ్ ను వేణోళ్ళ కీర్తిస్తాడు కేసీఆర్ సోనియా గాంధీ గారాల కుమారుడైన రాహుల్ తప్పులను భాజాప్తాగా సమర్థిస్తాడు కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన భట్టి విక్రమార్కుడిపై ప్రేమ కురిపిస్తాడు ఇక బీఆర్ఎస్ నేతలు సోనియా పాదాల దగ్గర కూర్చుంటారు ధర్నాలో పాల్గొంటారు ఉత్తమ కుమారుడి ఇల్లాలే గులాబీ నేతలకు ఆశ్రయం ఇస్తుంది అంతేనా తమది సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ ది సెక్యులర్ పార్టీ మేం ఒకటి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు సజీవ సాక్ష్యం ఇలా ఒకటా రెండా వారి ఇచ్చుపుచ్చుకునే సంప్రదాయాలు అపూర్వ బంధాన్ని చాటే సాక్ష్యాలు కోకొల్లలు హస్త మాటలు గులాబీల నాటకాలు అంతా బూటకాలే చెవిలో పూలే నమ్మితే మోసపోవడు ఖాయం గోసపడటం నిజం ఆ పార్టీల ఆట కట్టిస్తేనే అసలైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది